ఎంతసేపు చెప్తావు? ఏడున్నావు? వర్క్ ఏంది, రావా ఇంటర్వ్యూ అన్నా కదా సినిమా రిలీజ్ కి. అరే నువ్వు సడన్ సడన్ గా చెప్పి నిజమో కాదో అన్న డౌట్ లో ఉంటాను కదరా, ముంచు ఆ బిజీ నాకు ఉంటది కదరా. బిజీ దాదా ఇక దా ఇక దునియాలో ఎవరు బిజీ లేరు దా ఇక మొత్తం గుత్తకు తీసేసుకున్నావు. బీవీకే ఫని మొత్తం బిగ్ బాస్ గుత్తకు తీసుకున్నారు, నేను స్టార్ మాల్ గుత్తకు తీసుకున్నారు, అందుకే గట్ట తయారైనా దా. నీకు సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన నాలుగైదు సినిమాలు మంచి ఒక ఫామ్ హౌస్ కొనిస్తా. రైట్ అవా ఫామ్ కోడ్లకే పైసలు ఇవ్వండి, ఫామ్ హౌస్ కొనిస్తా అంటే నమ్మింది పిచ్చిది. రా బా. ఎంతసేపు నాకు అర్థం, ఎంతసేపు వెయిట్ చేయాలి? హలో, నువ్వు టైం కంటే ముందు వచ్చినావురా, గబ్బెదవా. సర్లే, ఎందుకు గబ్బెదవా అవన్నీ కానీ. కానీ ఎందుకు పిలిచావు? ఏ లక్కీ లక్ష్మణ్ సినిమా రిలీజ్ చెప్పినా కానీ అందుకే ఇంటర్వ్యూ తీసుకోమని పిలిచిన. అవుతుంది. అరే నువ్వు ఎన్ని బిల్డప్లు కొడుతున్నావు సీజన్ 4 తర్వాత, ఇది రిలీజ్ అది రిలీజ్ ఇది రిలీజ్, నిన్ను బిల్డప్ బాబాయ్ అనాలరా. నా కష్టం ఎవ్వరికి రావద్దు. నన్ను ఏం చేయమంటావు? నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా, నేను సినిమాలు చేస్తూ ఉన్నా, రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా, తెలియదు ఏముందా, నీకు సినిమా కంప్లీట్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి, సినిమా రిలీజ్ చేయాలి, డిస్ట్రిబ్యూటర్స్ రావాలి, ఎగ్జిబిటర్స్ రావాలి, పబ్లిసిటీ చేయాలి, ఇవన్నీ ఉండాలి. లక్కీ లక్ష్మణ్ ఇదే వినుకుంటూ వస్తున్నాం సోహెల్. లేదా ఈ లక్కీ లక్ష్మణ్ రిలీజ్ పక్కా నిజం, డిసెంబర్ లో రిలీజ్. సినిమా రిలీజ్ 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 అని అంటున్నావు, నువ్వు బిగ్ బాస్ లోనే ఫేమ్ రా పాపులర్ అంటే తెలుసు కూడా కాబట్టి బిగ్ బాసే, కానీ నీ కోసం ఆడియన్స్ థియేటర్ కి వచ్చి మరి సినిమా చూస్తారని అనుకుంటారా? అంటే ఇప్పుడు టీవీలో నేను చూసిందా, ఓటీటీలో చూడొచ్చు కదా, నిన్ను థియేటర్ కి ఎందుకు రావాలంటావు నీకోసం? సి ఓటీటీ థియేటర్ అని నేను ఏం అనట్లేదు, ఓటీటీ అయినా మంచి థియేటర్ అయినా మంచిది, దాని గురించి అనట్లేదు. జనాలు నన్ను చూసి నా పర్ఫార్మెన్స్ చూస్తే చాలు నాకు అది, ఓకే ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే చాలు. నేను ఒకటి చెప్పాలి, ఎందుకు చూడాలి జనాలు అనేది నేను చెప్తా. నేను 13 ఇయర్స్ నుంచి నేను కొత్త బంగారులో నుంచి నేను కెరీర్ స్టార్ట్ చేసిన. నేను ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నాను అంటే లక్కీ లక్ష్మణ్ మూవీకి ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ థింగ్. నా పర్ఫార్మెన్స్ నేను ఐ గివ్ మై బెస్ట్, డైరెక్టర్ చేయాల్సింది డైరెక్టర్ గేవ్ ద బెస్ట్, అండ్ ప్రొడ్యూసర్ కూడా టైంకి ప్రాపర్గా వాళ్ళు, నిజం చెప్పాలంటే నా ప్రొడ్యూసర్ హరిత, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, డైరెక్టర్ ఏమో అభి అండ్ హరిత ఏమో ప్రొడ్యూసర్, వాళ్ళు నా మీద హస్బెండ్ అండ్ నా మీద అమౌంట్ ఖర్చు పెట్టిరు పోయింది. ఓకే, ప్లస్ నేను స్టోరీ నచ్చే చేసిన, నేను చిల్లర సినిమాలు చేయలే ఫస్ట్ థింగ్. నేను ఏంటంటే ఫ్యామిలీ అందరు వచ్చి ఆరామ్సే కూర్చొని క్యూట్గా ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యి వెళ్ళే సినిమాలే చేసిన నేను. ఓకే, నేను అట్లాంటి సినిమాలే చేసిన, ఏదైనా కూడా నేను 4 సినిమాలు చేసిన అవే. సో లక్కీ లక్ష్మణ్ కూడా ఇట్స్ అ క్యూట్ మూవీ, మంచి సినిమా విచ్ మెసేజ్ ఓరియంటెడ్ చిన్నగా. సరే నేను ఒక్క నిమిషం, వాట్సాప్లో అత్తయ్య నువ్వు రామ్ గోపాల్ వర్మతో నుండి నీకు ఏంటంటే అది అన్నారు చూడు, మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే నేను మెసేజ్లోనే ఫోన్ మీద ఫోన్లో ఇస్తాను అని అన్నట్టు చెప్పినావు. బాగా కాపీ క్యాట్ చేసినావు, బాగా ఎడబోతుంది కానీ బాగా గురువు కదా మీ మెసేజ్ అన్నావు కదా, ఏంటి తెలుసుకోవాలని నోటి దూలరా, టికెట్ పెట్టి కొనుక్కోవాలి కదా. సో నేను ఏమంటున్నానంటే ఉన్న కష్టం మొత్తం నేను సినిమాలో చూపించిన, ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ బిగ్ బాస్. ఎంతో మంది వచ్చి అడుగుతారు సినిమా ఎప్పుడు రిలీజ్, ఫస్ట్ సినిమా అని అన్నావు కదా, దానికి ముందు మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా ఉంది ఉండింది కదా, మరి అది ఫస్ట్ సినిమా అని అన్నావు, ఏమైంది? జస్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళలేము. డీటెయిల్స్ అని కాదు, నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. నువ్వు మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రొడ్యూసర్స్ ఏంటి, వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సో నేను ఐ కాంట్, నేను యాజ్ అ హీరోగా నేను యాక్ట్ చేసి రావడమే. నేను నిజం చెప్పాలంటే నేను ఎన్నిసార్లు ఫాలో అప్ చేసిందో నాకు తెలుసు, ప్రతి ప్రొడ్యూసర్స్ ని నేను ఫోన్ చేసి సార్ స్టార్ట్ అయింది సార్ అందరు అడుగుతున్నారు అది ఇది అని చెప్పి నేను అడుగుతా, కానీ ఆ పెయిన్ ఎవరికి తెలుస్తుంది? పైసలు పెట్టేటోళ్ళకే తెలిసేది, సినిమా ప్రొడ్యూసర్స్కే కదా. నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తా. ఒక యాక్టర్కి సినిమా ఎప్పుడు రిలీజ్ రా బై అని చెప్పేసి అడిగితే అంతకన్నా పెయిన్ ఇంకేముండదు, అంటే డిలే అవుతుంటే. కానీ లక్కీ లక్ష్మణ్ అన్నిటికన్నా లాస్ట్ స్టార్ట్ అయింది ఒప్పుకుంటా, వీళ్ళు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. లక్కీ లక్ష్మణ్ టీం ఏంటంటే వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో ఉన్నారు, ఈ డేట్కి మేము సాంగ్ రిలీజ్ చేస్తాం,
ఈ డేట్కి సాంగ్ రిలీజ్ చేస్తాం, ఈ డేట్కి మేము టీజర్ రిలీజ్ చేస్తాం, ఈ డేట్కి ట్రైలర్ రిలీజ్ చేస్తాం, ఈ డేట్కి సినిమా రిలీజ్ చేస్తాం. అది ముందు నుంచే పెట్టుకున్నారు. ఐదర్ బిజినెస్ అవ్వని అవ్వకపోని వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళకున్న యూనో టాలెంట్తోని వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మూవీ నాకు లక్కీ లక్ష్మణే వస్తుంది. మేబీ లక్కీగా లక్కీ లక్ష్మణే మరా. పెద్ద పెద్ద వాళ్ళు కూడా హిస్టరీలో చూసుకుంటే మేము ఫస్ట్ ఆ సినిమా షూట్ చేసాం కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యింది మేము ఇట్టుకుంటున్నాం అంటారు. అదే రాజపేట అంతే. సో ఈవెన్ లక్కీ లక్ష్మణే మొన్న ఫుటేజ్ చూసిన ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అనమాట. నాకు చాలు నాకు అరే మంచి క్యూట్ సినిమా చూసినారా భయ్, చిన్నపిల్లలు కూడా వెళ్ళి అరే సోయలన్న భలే చేశాడు అని చెప్పేసి వెళ్ళేలాగా మంచి సినిమా తీసిన నేను.